హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పసివేదల జెడ్బిహెచ్ హై స్కూల్ 2002-2003 టెన్త్ బ్యాచ్ సెలబ్రేట్ చేసుకున్న గెట్ టుగెదర్ పార్టీ గురించి సంబంధించినది. ముందుగా స్కూల్ గురించి వివరాల్లోకి వెళ్తే, ఆలపాటి బుల్లి గురవయ్య గారిని మన స్థలదాతగా చెప్పవచ్చు. ఈ స్కూల్ని 1953-54 ఆ కాలంలో స్థాపించారండి. ఈ చుట్టుపక్కల అటు మార్కునపాడు, మల్లవరం, చంద్రవరం, ఇటువైపు నందమూరు, అటు చాగళ్ళు వైపు నుంచి ఎటు చూసినా దగ్గరలో హై స్కూల్ లేదండి. ఒక కొవ్వూరు నిడదవోలులో మాత్రమే గవర్నమెంట్ హై స్కూల్స్ ఉండేవి. సో ఇలా 4-5 ఊర్ల నుంచి పసివేల స్కూల్కి వచ్చి చదువుకోవడం జరిగేది పిల్లలందరూ. ఇంకొక విశేషం ఏమిటంటే, ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోడి నాగేశ్వరరావు గారు, మూర్తి శాస్త్రి గారు కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం విశేషం అండి. సుమారు 75 సంవత్సరాల వయసున్న మూర్తి శాస్త్రి గారు 1956-62 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నారండి. మరొక విషయం ఏమిటంటే, 2005 సంవత్సరంలో ఆయన ఇదే స్కూల్లో, ఆయన గవర్నమెంట్ టీచర్ కింద వర్క్ చేశారు, 2005లో ఆయన ఇదే స్కూల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా అయ్యింది ఆయనకి. గ్రాటిట్యూడ్ విల్ డూ మిరాకిల్స్. ఎస్, ఒక వ్యక్తి ఏదైనా ఉపకారం పొందినప్పుడు థ్యాంక్స్ చెప్తే ఆ థ్యాంక్స్ వల్ల చాలా హ్యాపీ పొందుతారు ఎవరైతే థ్యాంక్స్ చెప్పుకున్నారో, ఎవరైతే థ్యాంక్స్ చెప్పారో. దానికి ఎగ్జాంపుల్గా మనం ఈవెంట్ని చెప్పచ్చు. ఎందుకంటే టీచర్స్ కూడా చాలా హ్యాపీ ఫీలయ్యారు, స్టూడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎస్, ముఖం కరోటి వాచాల భాంగం లగాయి తేగిరిం యక్త్రపా తమహం వందే శ్రీగురుం దిన తర్పినం. ఆ పద్యానికి భావం ఏంటంటే, మాటలు రాని వాడితో సైతం వేదాలు పలికించగలిగే శక్తి, నడవలేని వాడితో సైతం పర్వతాలు అధిరోహించగలిగేటువంటి శక్తి ఇచ్చే శక్తి ఒక గురువులకే ఉంటుంది. అలవాంటి గురువులందరికీ శిరస్సు వంటి నమస్కారాలు. ఇక ఈవెంట్ గురించి విషయాల్లోకి వెళ్తే, అతి తక్కువ సమయంలోనే చాలా బాగా ప్లాన్ చేసుకుని ఒకరికొకరు బాగా కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఈవెంట్ బాగా చేశారని చెప్పవచ్చు మనం. టీచర్స్ యొక్క గొప్పతనం తెలిపే ఒక చిన్న కవితతో ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేసి అది ఆ కార్డుతో సార్స్ ఇన్వైట్ చేయడంతో సార్స్ ఆ కార్డు తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 13th March 2002 ఫంక్షన్ రోజు టీచర్స్ అందరూ విచ్చేయడం, స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్లో స్టేజ్ పైకి టీచర్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కాకుండా స్టూడెంట్స్ యొక్క పిల్లలతో ఆహ్వానం పలికించారు. ఎందుకంటే టీచర్స్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఈ స్టూడెంట్స్ మీద ఉన్నాయి, ఇంకా అదే బ్లెస్సింగ్స్ వాళ్ళ పిల్లలకు కూడా అందాలనే కోరికతో వారి పిల్లలతో స్వాగతం పలికించారు. అది కూడా బొకే ఇస్తే, ఇన్వైట్ చేస్తాడు, బొకే ఇస్తే వాడిపోతుంది కదా అని, ఒక పూల మొక్క ఇస్తే అది నిలిచిపోతుంది కదా అనే ఉద్దేశంతో పూల మొక్కతో స్వాగతం పలికారు. మీతో పాటుగా ఈ సమాజానికి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్యన
బలమైనటువంటి ఒక సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లి నేటి విద్యార్థి వ్యవస్థలోను ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ఈ బ్యాచ్ విద్యార్థులు చేసినటువంటి కార్యక్రమాలని మరి నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు ఎవరైతే గౌరవించారో వాళ్ళు విద్యావంతులుగాను అన్ని రంగాల్లో రాణిస్తారనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లవాలని నేను కోరుతున్నాను. అలాగే మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి 2002-03 పనిచేసినటువంటి మా సహచర ఉపాధ్యాయులు నాకు శ్రేయాభిలాషులు, మిత్రులైనటువంటి మన శర్మ ముఖ్యశాస్త్రి గారు, రాగేశ్ శర్మ గారు, అలాగే మరి మంగారాజు గారు, కిషోర్ గారు, సతీష్ గారు, నరసింహమూర్తి గారు అందరికి కూడా మరి ఒకే వేదిక మీద చేసినందుకు అందరూ చాలా ఆనందిస్తూ మరి మీ భవిష్యత్తులో మీరు అన్ని రంగాల్లో రాణించాలని, మీ పిల్లలు మీరు ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే వ్యక్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో.